అదేవిధంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వము ఇస్తున్నటువంటి నెల నెల గ్రాంట్ ఎంత ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది సర్పంచులు మానసిక ఆవేదనకు గురై చేసినటువంటి పనులకు బిల్లులు రాక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ సరిగా నెల నెలకు రాక మరి ఇబ్బంది పడే ఆత్మహత్యల వైపు మానసిక ఒత్తిడి మరి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ డిపిఓలు చెప్పినటువంటి పనులు సకాలంలో చేయలేదని వాళ్ళని అవమానించడం వీటన్నిటి ఫలితంగా కూడా మరి ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి ఎంత ఇస్తున్నారు నెల నెలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత ఇస్తున్నది మరి చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి ముప్పై నలభై వేలు సరిపోతున్నాయా ట్రాక్టర్ల మెయింటెనెన్స్ కానీ సాలరీస్ కానీ గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించి కానీ మిగతా గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఇచ్చేటువంటి నిధులు సరిపోతున్నాయా అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటూ గతంలో మరి అక్కడ ఉన్నటువంటి గ్రనేటు కానీ క్వారీలు కానీ క్రషర్స్ కానీ ఇతర జరుగుతున్నటువంటి వర్క్స్ నుంచి ప్రతి నెల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సినరేజ్ కింద గ్రామ పంచాయతీలకు ఇచ్చేది సార్ అది ఇప్పుడు రాకపోవడంతో కూడా గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి పదంలోకి తీసుకురావడం కష్టమైతుంది కాబట్టి వాటిని ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం సార్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కింద గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఇచ్చినటువంటి పదిహేను వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను మరి గ్రామ పంచాయతీలకు రాకుండా డైవర్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది సార్ మరి వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నారా వాటిని ఇవ్వదలుచుకున్నారా లేదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గ్రామ పంచాయతీలను చూస్తే చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు చాలా కష్టతరంగా ఉంది సర్పంచులు నెలల తరబడి పనులు చేసినప్పటికీ బిల్లులు రాక వైకుంఠ ధామాల కోసం కావచ్చు ప్రకృతి వనాల కోసం కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఎప్పటిలోప ఎట్లా ఇస్తున్నారు ఈ బిల్స్ ఏ రకంగా ఇస్తున్నారు నేను అడిగేది క్వశ్చన్ సార్ ఇక్కడ రాజకీయం మాట్లాడట్లేదు వాస్తవ పరిస్థితిని అడుగుతా ఉన్నాయి అవుతున్నారు డివైడ్ ఎందుకు అడుగుతున్నాం సార్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి క్వశ్చన్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన క్వశ్చన్ ఎందుకు సార్ ఇంత ఊలికి పాటు గ్రామ పంచాయతీల ముచ్చటే మాట్లాడుతున్నాయి గ్రామ పంచాయతీలకు సంబంధించిన క్వశ్చన్ దానికి అడగండి అరే మాకు తెలియదు కదా మీ అంత గొప్పగా మేధావులం కాదు మేము మేము కొద్దిగా అటు ఇటు ఉన్నా లైన్లోనే మాట్లాడతాం కరెక్ట్ సార్ మేము మాట్లాడితే మీకు ఎప్పుడు అట్లనే ఉంటది మేము ఎప్పుడు మాట్లాడినా మీరు అట్లనే అంటారు మాకు తెలుసు అది నేను గ్రామ పంచాయతీల ముచ్చేదా చెప్తున్నా రాష్ట్రంలో అందరు తెలుసు సబ్జెక్ట్ ఇది మీరు పద్ధతి కాదమ్మా నేను అంటే మీరు క్వశ్చన్ వేసారు క్వశ్చన్ నేను అడుగుతున్నా సార్ ఇప్పటి వరకు అసెంబ్లీలో క్వశ్చన్ దాంట్లో రాసినే ఇచ్చిరా మిగతా వాళ్ళు మాట్లాడిన ఏం లేవా అదేనండి క్వశ్చన్ కే పరిమితంగా అండి మీరు నేను క్వశ్చన్ కే పరిమితం అవుతున్నా సార్ అవును కటింగ్ చేయ కట్ చేసుకుంటేనే ఇంకా ప్రజా బంతుకులను కట్ చేయడమే మీ లక్ష్యం కదా ప్రజల సమస్య ఆహా ఓహో అంటే బాగుంటుంది